రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో జీజే కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు వ్యాపారం లేక లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇచ్చిన ఎండ కారణముగా షాపులు లేవు కాబట్టి టెంట్ వేసుకుని వ్యాపారం చేస్తూ ఉన్నాము. దీని వల్ల కొనుగోలుదారులు ఎండకు భయపడి బయటకు రావడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి మార్కెట్లో గల కూరగాయల షాపులకు అనుమతులు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. మార్కెట్ ఎక్కడ పెట్టమని చెప్పారండి. మార్కెట్ ఎక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఎండ కారణంగా ఈ నీడ లేక అందరూ లోపలికి జనాలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడితే అస్త వ్యవస్థకి ఇబ్బంది పడుతుంది. రేట్లు కూడా చాలా తక్కువ రేటు మీద ఉన్నా సరే లోపలికి ఎవరు రావట్లేదు. రోడ్డు మీద ఎక్కడ ఉండి బొల్లే అని సరే రోడ్డు మీదకి వెళ్ళిపోయి బిజినెస్ అనేది అక్కడ అవుతుంది తప్ప లోపలికి బిజినెస్ కారణంగా ఎవరు రావట్లేదు అనమాట. అంటే ఇక్కడ ఉన్న అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రేట్లు అన్నీ ఇక్కడ తక్కువ ఇస్తున్నా సరే అక్కడ ఎక్కువ రేట్లు అయినా సరే అక్కడికి వెళ్ళి కొంటున్నారు తప్ప ఇక్కడికి ఎవరు రావట్లేదు. గంట వరకు టైం ఉంటున్నా సరే 11 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూల్ కూడా కిట్టుబాటు అవ్వట్లేదు. సరుకులు పాడైపోతున్నాయా? సరుకులు చాలా పాడైపోతున్నాయి, మిగిలిపోతున్నాయి. రేట్లు తక్కువైనా సరే ఎక్కువ ఉండడం వల్ల గాలి పారక అవన్నీ ఎండకి అన్నీ ఎండిపోయి పోతున్నాయి అన్నమాట. మరుసటి రోజుకి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కొని చేస్తున్నా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగైతే మీరు కంటిన్యూ చేయగలరా? ఇలాగ చేయలేమండి. మరి అదే చెప్పండి, ఇలా అయితే కంటిన్యూ చేయలేం. మరి ఇక ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించి ఇచ్చేసుకుని ఉన్నారు. ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ రేట్లు అమ్ముతున్నా సరే చాలా ఎక్కువ రేట్లు ఉన్నా తక్కువ రేట్కే ఇస్తున్నారు. ఎక్కువ రేట్కి ఉన్నా సరే తక్కువ రేట్కి అమ్ముతున్నా సరే ఇక్కడ ఏం అవ్వట్లేదండి. మేము ఇక్కడ మరి మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది. మా పాత మార్కెట్ కానీ మాకు ఇస్తే మా షాపుల్లో అంటే అక్కడ బేరల అయినా అవ్వకపోయినా అక్కడ మేము నీళ్ళైనా ఉంటాం. ఇక్కడ నీళ్ళు లేదు, ఎండలో మాడిపోతున్నాం. సరుకులు అమ్మిన కన్నా ఎండిపోయిన ఎక్కువ అయిపోతున్నాయి. టెంట్కి రోజుకి 200, పనివాడికి 400 ఈ ఎండిపోయినవి ఇవి వీటి వల్ల మేము మెయింటైన్ అవ్వలేకపోతున్నాం సార్. మరి వాటి గురించి మీరు ఏదో మీరు మరి ఎక్కడైతే బాగుంటుంది మీకు అది మా పాత మార్కెట్ పాత షాపులు ఉన్నాయి కదా, అక్కడ మమ్మల్ని పంపించిస్తే మేము అక్కడ ఉంటామండి. ఇక్కడ కొంతమందికి ఇచ్చేస్తాం. మరి ఇక్కడ ఎవరు ఉండడం లేదు. బళ్ళు గట్ట రోడ్డు మీదకి పట్టుకెళ్ళిపోతారా? ఉన్ని షాపులు అయినా ఎవరు రావడం లేదు, అక్కడ అమ్మేస్తారు. అందుకారణం చేత మా బాధలు మీరు ఏదో మీరు ఇచ్చేసి మమ్మల్ని పంపిస్తే పేరు చెప్తాను. లక్ష్మీనాయుడు సిగురు పని చేస్తాను.